प्रातिभाद्वा सर्वम प्रातिभा वलन सर्व अंत समस्तमी ये ओटी अने पाइंट अच्छे प्रातिभावे प्रातिभावे प्रतिभ संयम चेस्ते प्रतिभ अंटे अभी का प्रतिभा प्रतिभा इंटे मर्जल मर्जल चपद्दू प्रतिभा संयम चेयर प्रतिभ अंटे गति कन्म पेट आ लाइट पड़ते कन्न वे कैंडल पवर लाइट ब्रह्मांड बैठक पड़ता कदा इकडी पदहे कैंडल पवर लाइट पड़ते दाने वो लाइट आइट लगे అలాంటి ప్రాసెస్ అవుతుంది. ప్రతిభ అనే మాటకు అర్థం ఏంటంటే మీలో ఉన్నటువంటి ఇందాక తలకాయలో వెలుగు కనిపిస్తుంది అన్నాడే దాని సంగతి ఇంకా చెబుతున్నాడు ఇక్కడ. ఆ వెలుగు మీదనే గనక ఇదేమిటి అని మీరు పెడితే సిద్ధపురుషుల కోసం వెతికితే వాళ్ళు కనిపిస్తారు. అలా కాదు, ఈ వెలుగే సర్వస్వం, దీనిని ఆశ్రయిస్తున్నాను. భియో యోన ప్రచోదయ అంటే ఆ నీకు తెలియదు లేదు సమస్తం తెలుస్తుంది. అంటే నీకు ఇది కావాలి అని అడగకుండా ధ్యానం చేస్తే నీకు తెలియదు లేదు. నేను ఏదన్నా కావాలని అడిగితే అది తెలుస్తుంది. ఏ కారణం చేతనైతే ఒక్కొక్క విద్యార్థి అతి ఆశ్చర్యకరంగా రాయగలడో ఎస్సే కానీ మొదలైనటువంటి దాన్ని ప్రతిభ అంటారు. మిగతా వాళ్ళంతా మెకానికల్గా రాయాలి. ఏ పని చేసినా అంతే, రాయటం ఒక్కటే కాదు, చదవటం ఒక్కటే కాదు, మాట్లాడటం ఒక్కటే కాదు, ఉపన్యాసం ఒక్కటే కాదు, ఏదైనా సరే ప్రతిభ అంటే ప్రతిభాసించున్నది. ఉదాహరణకి ఒక శాస్త్రాన్ని గురించి సభలో మీరు చెబుతున్నారు అనుకోండి, చెబుతూ ఉన్నప్పుడు ఎవడన్నా లేచి కొన్ని ప్రశ్నలు వేశాడు అనుకోండి, వేస్తే అంతకుముందు మీరు ఆ సంగతి ఆ చాప్టర్ చదవలేదనుకోండి అసలు లైఫ్లో, అప్పుడు వెంటనే మీ మనస్సుకి సమాధానాలు కొన్ని తడతాయి, తడితే అవి చెప్పేసేస్తారు. వాడు తృప్తి పొందాడు, కూర్చున్నాడు, మీరు ఇంటికి వచ్చి చూసుకుంటే శాస్త్రంలో పుస్తకంలో తీస్తే మీరు చెప్పిన సమాధానాలు కరెక్ట్, ఎక్కడి నుంచి వచ్చినాయి మీ బుర్రలోకి వస్తే పూర్వజన్మలో మీరు చదువుకుని ఉంటే అయినా వచ్చింది, లేకపోతే ఈ ఆకాశమందు కొన్ని లక్షలు కోట్ల మందిని ఒక్కొక్క శాస్త్రాన్ని చదువుకుని వదిలేసినటువంటి వాళ్ళు. ప్రతివాడు చచ్చిపోయాక వాడు చదువుకున్న శాస్త్రం ఎక్కడ ఉంటుంది? ఆకాశం. దాంట్లో చైనా వచ్చిండాలి, దాన్నే బ్లేవర్స్కి ఆకాశిక్ రికార్డ్. దాని సంఖ్య తెలియాలంటే చాలా శాస్త్రీయమైన దృక్పథం కావాలి. ఆకాశిక రికార్డ్స్ తెలియాలంటే పుస్తకాలు దాచడానికి పేజీలు పేపర్లు అక్కర్లేదండి, చదివేసేసి పుస్తకం తగలబెట్టేయండి, వాడి బుర్రలోంచి ఆకాశంలో రికార్డ్ అయిపోతుంది. మళ్ళా ఇంకోటి దాంట్లోంచి తీసుకోవచ్చు. అలా ఆవిడ తీసినటువంటి చాలా ఉన్నాయి. ఉదాహరణకి సీక్రెట్ డాక్టర్ రాస్తూ ఉన్నప్పుడు కింద ఫుట్ నోట్స్ ఇచ్చి కొన్ని పుస్తకాల్లో ఇస్తే ఒక పుస్తకం అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు, ఆవిడ ఇచ్చినటువంటి కొట్టు చేసిన పుస్తకం ఊహించి రాసింది అన్నారు. కానీ కొటేషన్స్ ధారాళంగా ఇచ్చేసింది. ఆవిడ చనిపోయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత భూగర్భంలోంచి తవ్వితే బయటపడ్డ పుస్తకాల్లో ఆ పుస్తకం ఉన్నది. ఆవిడ చెప్పినటువంటి పేజీలో ఆ రాత ప్రతిలో సరిగ్గా సరిపోయినాయి. ఆవిడ చెప్పిన పేజీల్లోనే ఆవిడ చెప్పిన లైన్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి అందుకున్నావు అంటే ఆకాశిక రికార్డ్స్ నుంచి అందుకున్నానంటే. ఆవిడ పోయిన తర్వాత తవ్వితే బయటపడ్డటువంటి పుస్తకాలు ఏవి? ది డెడ్ సీ స్క్రాల్స్ అనేటువంటి పుస్తకాలు. దాంట్లో
ఇట్లాంటివి ఇవన్నీ పనిచేస్తూ ఉంటుంది ప్రతిభ అంటారు. కవి కాదలసినటువంటి వాడికి ప్రతిభ లేకపోతే వాడు కవి కాదు. ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసము అన్న ప్రతిభ ఉన్నటువంటి వాడు చరకుడు సుశ్రుతుడు వీళ్ళని తీస్తే వాళ్ళు సిద్ధం అక్కడ అన్న గురించి శ్లోకం రాసినా అద్భుతమైనటువంటి కవిత్వం వస్తుంది. అక్కడ అంటే ప్రతిభ ఉన్నటువంటి వాడికి ఈ శ్లోకం మనం పోనీ అప్పు చెబుదాం అనిపిస్తుంది. అది కావలసినటువంటి దాన్ని ప్రతిభ అంటారు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇన్ఫ్యూషన్ అంటారు. ప్రతిభాద్వా అంటే ప్రతిభ మీదను గనక ఫోకస్ చేస్తే సంయమాన్ని సర్వం తెలియనిదంటూ లేదు నాయన. నీకు ఇది తెలియాలి అనే దాని మీద పెట్టకుండా ఊరికే ఆ వెలుగు మీద నువ్వు ధ్యానం చేస్తే కనుక ఉంటే నీకు ఎప్పుడు ఏది కావాలో అది తెలుస్తూ ఉంటుంది అని అర్థం. లేకపోతే నువ్వు ఏది కావాలని అడిగా అది ఒక్కటే తెలుస్తుంది యూనివర్సిటీ సిలబస్ లాగా. అది కావాలో ఇది కావాలో నువ్వు చూసుకోవాలి. ఇదిగో ఈయన ప్రతిభాద్వా సర్వం అనేటువంటి దానికి జ్వాల్కుల్ గారు ఇచ్చిన అనువాదం. ఆల్ థింగ్స్ కెన్ బి నోన్ ఇన్ ది వివిడ్ లైట్ ఆఫ్ ఇంట్యూషన్. ఇన్ ది వివిడ్ లైట్ ఆఫ్ ఇంట్యూషన్ అది ఆయన చెప్పింది. దీన్ని దర్శన జ్ఞానము అని కూడా అంటారు. దీన్నే చెప్పారు అంతఃకరణము పరిశుద్ధ అంతఃకరణం అంటారు. అంతకుముందు అపరిశుద్ధం అనే నాలుగు ఉంటాయి మనోబుద్ధి అహంకార చిత్తాలు. పరిశుద్ధం అయితే ఒకటే ఉంటుంది అది వెలుగు రూపంలో ఉంటుంది. జ్వాలకులు గారు 700 pages ది సైన్స్ ఆఫ్ అంతఃకరణం అని రాశారు. అది ఈ వెలుగు ఎక్కడ పోతుంది పీనియల్ గ్లాండ్ కింద పిట్యూటరీ బాడీకి మధ్యన మొన్న చెప్పాను ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో ఆర్క్ ల్యాంప్ మీద వచ్చేటువంటి స్పార్క్ లాగా పుడుతుంది. అంటే ఇంద్రగ్రంథి వరుణ గ్రంథి అనేటువంటి రెండు గ్రంథం వచ్చాన మనం చేస్తున్నటువంటి ధ్యానం కారణంగా అక్కడ పుడుతుంది. అది మానసికమైనటువంటి తేజస్సు లేక వెలుగు. ఈ వెలుగునే అంతఃకరణం అంటారు. కనుక ఏదన్నా నువ్వు తెలియటానికి ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటే సందేహం కనుక వస్తే ఇక్కడ వెరిఫికేషన్ ఉంటుంది. సతాంహి సందేహపదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ. కాళిదాసు అభిజ్ఞాన శాఖపురంలో ఇచ్చాడు. ఏమిట్రా ఈ ఆశ్రమానికి నేను వచ్చాను, వీళ్ళందరూ కనుక బ్రాహ్మణ కొంపలు, కానీ ఈ అమ్మాయి ఎవరో చూసేటప్పటికి నేను వివాహం చేసుకున్నానని అనిపించింది, నేను ఎన్నడూ అపచారం చేసిన వాడిని కాదు కదా, ఎందుకు ఇలా అనిపిస్తుంది అని దుష్యంతుడికి అనిపిస్తుంది. వాడు రాదు కదా, వీళ్ళందరూ బ్రాహ్మణ పిల్లలు అయితే వాడికి అనిపిస్తుందే. ఎవడు లోపలికైతే కనిపించిన సూచన ఆడపిల్లనల్లా పెళ్లి చేసుకుందామనో ఏదైనా చేద్దామనో అనిపిస్తుంది, కానీ వాడు అట్లాంటి వాడు కాదు కదా. రాజర్షి అంటే సంయమం, కానీ ఇప్పుడు చెప్తున్నవన్నీ మంచినప్రాయంగా గలవాళ్ళలో వాడుహుడు సామాన్యుడు కాడు. అట్లాంటిది ఈవిడ చేసుకుంటే అని అనిపించింది ఏమిటి అన్నాడు. అనిపించి ఈవిడ అసంశయం క్షత్ర పరిగ్రహ క్షమ, ఏమి సందేహం లేదు, క్షత్రుడు వివాహం చేసుకుంటానికి అర్హమైనటువంటి పిల్ల అయి ఉంటుంది, బ్రాహ్మణ పిల్ల అయి ఉండదు ఏమిటి అన్నాడు అని అక్కడ అన్నాడు. ఒకహి సందేహపదేషు వస్తు ఎన్నడూ తప్పుడు మార్గం పట్టకుండా జీవితం నడుపుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి సందేహం ఉన్న చోట ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ. అంతఃకరణం యొక్క ప్రవృత్తే ప్రమాణం అన్నాడు. అందులో ఏం అభ్యంతరం లేదు. తర్వాత తెలిసింది ఆవిడే విశ్వామిత్రుడు కూతురు అని తల్లి శాఖపంలో ప్రత్యక్షింది. చేతస్థ అనే పదం ఒకటి యోగులు ఎలా వాడతారో అంతఃకరణం ఒకటి ఆయన వాడాడు. స్వాతంత్రంలో ఇచ్చినట్టు వాడతారు పదాలు మామూలు అర్థంలో కాకుండా ప్రత్యేకమైన అర్థంలో వాడు. చేతస్థనే పదం కూడా అలాగే వాడు. రమ్యాణి వీక్ష్య మధురాంశ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకో భవతి యత్ సుసుతో పిజంతు
అవోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదా. ఆయన కూర్చుని సంగీతం నాట్యం చూస్తున్నాడు. ఆవిడ ఏదో నాట్యం పాడుతూ సంగీతం పాడుతుంది, నాట్యం చేస్తూ నాట్యం చాలా బాగుంది, సంగీతం చాలా మధురంగా ఉంది. దీనికి ఎప్పులలు వచ్చి ఎడుకొల్లే బాటల్లో వచ్చింది. బాగుంటే ఎడుపు వస్తే నాకు సంతోషం కావాలన్నారు. అప్పుడు వాడు అనుకుని సమాధానం చెప్పుకున్నాడు. రమ్యాణి వీక్ష్య అతి రమ్యమైన దృశ్యములు, బాగా అందంగా ఉన్న దృశ్యాలు చూసినప్పుడు ఒక మాట మధురాంశ్య శబ్దాన్ నిశమ్య, అతి మధురములైనటువంటి శబ్దములు సంగీతంలో విన్నాను. పర్యుత్సుకో పవతి స్థితితో జంతువు, సుఖమైన పరిస్థితిలో ఉండి కూడా ఒక జీవి గిలగిలగిలా పెట్టగొట్టుకున్న ఒక మాట ఉన్నాడు, చాలా బాగుంటే రెస్ట్లెస్ అవుతుంది అన్నాడు. ఎందుకు అవుతుంది అంటే సత్యత స్మరతి నూనమ బోధపూర్వం, ఈ బోధ అంటే మనం ఎదుర్కొన్నటువంటి కాక్షేత్రం అండి. దాంట్లో రానివన్నీ లోపల ఉన్నవన్నీ పూర్వజన్మకు సంబంధించినవి అయినటువంటి మెమరీస్ లోపల ఉంటాయి. అది చేతస్సును చేతస్మరిస్తుంది. ఒక మాట వెనక ఎప్పుడో ఇలాంటి పరిస్థితి రావటం, అప్పుడు ఎవరో బాధపడటం, గిలగిల్లాడటం, ఆ వెనకటి ట్రాజడీస్ ఏవో గుర్తొస్తాయి. ఇక్కడ గుర్తురావు, ఇక్కడ గుర్తొస్తాయి, ఇక్కడ గిలగిల్లాడుతుంది. భావస్థిర అని భావంలో స్థిరంగా ఉంటే జననాంతర సౌహృద అని జన్మాంతరాల్లో జరిగినవి. పాపం వీడికి తెలియదు జన్మాంతరం కాదు, శాపం చేత నీ పూర్వ పరిస్థితి మరిచిపో అని చెప్పి దుర్వాసుడు చెప్పాడు. జన్మాంతరం కాదు, ఈ జన్మలోనే శకుంతలను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి వచ్చాడు. ఆవిడ ఇక్కడ బాధపడుతుంది, అదేమో పెరాడ్డం పడ్డట్టుగా పడ్డది. ఇక్కడ నాట్యం చూసుకుంటూ ఇది దుఃఖం. ఇట్లాంటి చోట చేతస్థనే పరమ అంటే స్పెషల్ గా యోగాభ్యాసం సైన్స్ లో ఎలా వాడతారు పదాలు, అలా వాడతారు మాట. కాళిదాసు భవభూతిని మామూలుగా టీకా తాత్పర్యాలుగా చదువుకోకూడదు. ఇది అంతఃకరణం అనేటువంటి వెలుగు కూడా ఇదే ప్రమాణం. అంతఃకరణ ప్రవృత్తయ నాకు ఆశ్చర్యం వచ్చింది. మొట్టమొదటిగా జ్వాలకులు 800 పేజీలు ది సైన్స్ ఆఫ్ అంతఃకరణ అని రాస్తే కాళిదాసు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ అనే దానికి మనం ఇండియన్ అయ్యి ఉండి ఎంత అర్థం ఇచ్చాం అంతకుముందు ఇవ్వలేదు. ఇది చదువుకున్నాక ఇచ్చాం ఆశ్చర్యం వచ్చింది.